నమస్తే, నేను మీ చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఇవాళ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల్ని, కుంటల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైడ్రా తీసుకున్నటువంటి ధైర్య సాహసాలను అదిరించి ఇవాళ అక్రమార్కుల్ని, భూ కబ్జాదారుల్ని ఎంతటి వారైనా చర్యలు తీసుకోవడంలో వాళ్ళు విజయం సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా గొప్ప నిర్ణయం. గత పాలకులు చెరువుల్ని, కుంటల్ని కబ్జాలు చేసి ఇవాళ హైదరాబాదు వనరుల్ని, సహజ వనరుల్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన, పదేళ్ల కాలంలో అక్రమార్కుల్ని, భూ కబ్జాదారుల్ని వెనకేసుకొని వచ్చి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఈనాడు ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో చెరువుల్ని, కుంటల్ని అభివృద్ధి చేసి వాళ్ళని కాపాడడం కోసం హైడ్రా తీసుకురావడంతో తెలంగాణలో చుట్టుపక్కల ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి నివాస ప్రాంతాల ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్ కన్వెన్షన్ అనే ఒక సెలబ్రిటీకి చెందినటువంటి సంస్థ, ఇవాళ గత పాలకులు పదేళ్ల కాలంలో ఎన్ కన్వెన్షన్ ఇవాళ కోర్టులు, అధికారులు ఇది తప్పుడు, ఇలా తూమిడి కుంట ఏదైతే ఉందో వాటర్ ట్యాంకును కబ్జా చేశారు, చెరువును కబ్జా చేశారని పదే పదే చెప్పినా కూడా గత పాలకులు వాళ్లతోనే అంటగాగి, ఇవాళ గత ఉన్నటువంటి కేటీ రామారావు ఇవాళ వాళ్లతోనే అంటగాగి, వాళ్లతోనే చిందించినటువంటి కేటీఆర్ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైండు. మీ అందరికీ తెలుసు, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ భూముల్లో, ఇవాళ గురుకుల భూముల్లో అక్రమ కట్టడాలున్నాయని తేల్చి చెప్పినా కూడా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు గత పాలకులు. బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా అవినీతి పరులకు, అక్రమదారులకు, భూ కబ్జాదారులకు వెనకేసుకుని వచ్చి వాళ్లతోనే సాహసం చేసినటువంటి దుర్మార్గులు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రజల కోసం ఒక చెరువులు ఉండాలి, కుంటలు ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతోనే ఇవాళ హైడ్రా అద్భుతంగా పనిచేస్తా ఉంది. ఈ పనిచేసిన తీరు హైదరాబాద్లో నివాస ప్రాంతాల ప్రజలు, సొసైటీ కాలనీల ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది చాలా గొప్ప నిర్ణయం అని నేను భావిస్తా ఉన్నాను. ఇలా ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో, ఇలా అక్రమార్గంగా ఇవాళ 2010లోనే ఆనాడు జిహెచ్ఎంసీకి అప్లికేషన్ పెట్టుకుంటే ఆనాడే జిహెచ్ఎంసీ అధికారులు తిరస్కరించారు, కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు. ఇవాళ నాగార్జున గారు ఏ తప్పు చేయకపోతే కోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆనుకోనున్నటువంటి చెరువుల్ని, కుంటల్ని కబ్జాలు చేస్తే సామాన్యుడికైనా, లేకపోతే సెలబ్రిటీకైనా, రాజకీయ నాయకుడికైనా ఈ విధంగానే ప్రజాప్రభుత్వంలో చర్యలుంటాయి. ఎక్కడ కూడా సామాన్యుడికి అది ఒకటే న్యాయం, సెలబ్రిటీకి ఒకటే న్యాయం, తప్పు చేసిన వారు ఎవరైనా కూడా శిక్షకు అర్హులు అనడానికి ఈ ప్రజాప్రభుత్వంలో ఇలా స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన దిశగా ఈ ప్రభుత్వం పోవడం చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి గారు ఆలోచనతోని, ఒక పోరాట యోధుడే ఒక ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో, చెరువులు, కుంటల్ని కాపాడే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకపోతుండడం ఇది హర్షణీయం, స్వాగతిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ అనేక మంది హైదరాబాద్ లో ప్రజలకు సాగునీటిగా ఉండి ఇవాళ ఉన్నటువంటి చెరువుల్ని, కుంటల్ని కబ్జాలు చేసి యథేచ్ఛగా అక్రమాలు చేస్తే గతంలో కేటీఆర్ ఏనాడు కూడా నోరు మెదపలేదు. ఏసి ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేటీఆర్ కూడా మాట్లాడాలే, స్వాగతించాలే. వాళ్ళ దాంట్లో కూడా ఎవరైనా అక్రమాలు ఉంటే కేటీఆర్ లాంటి వాళ్ళే దగ్గరుండి కూల్చివేసే ప్రయత్నం కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం, ఇది ప్రజల విశ్వాసాలని, కాలనీల ప్రజలను, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఇది ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది అనడానికి ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతే ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రజలందరూ కూడా జయజయలు పలకాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ, నేను మీ చిన్నగాని దయాకర్, థ్యాంక్ యూ.